నేను చాలా సేపటి నుంచి మిరపకాయలు తీస్తున్నా, ఒక గంట అయినా ఉండింది. గంటలో ఇదిగోండి ఈ వరకే తీసా, ఇంకా ఇవన్నీ చేతులు మాత్రం మంటెక్కుతున్నాయి నాకైతే. సేమ్ అత్తయ్యది కూడా అదే సిచ్యువేషన్, కానీ ఈరోజు కంప్లీట్ చేస్తేనే కొంచెం ఎండబోసి ఎట్టాగో పొట్టలు తర్వాత ఒడ్లు అయిపోయాయి కాబట్టి ఇంటికైతే వచ్చాయి. ఇక ఏదైనా కొద్దిగా వర్షం వస్తుందంటే పట్టాలు వేసుకోవచ్చు, ఆ భయం అయితే లేదు కాబట్టి. ఇక కారాల సెక్షన్ అయితే మొదలు పెట్టాలి, అందుకోసం ఈరోజు ఇవి తీపేస్తున్నామన్నమాట. తర్వాత రేపొచ్చేసి ఇక ఎండబెట్టి ఎల్లుండి మిల్లాడిచ్చేసి పసుపు కొమ్మలు కూడా దంచుకొని ఇక వాటిని మిల్లాడిచ్చి పెట్టుకుంటే మామయ్య గారికి ఎప్పుడైతే తీసుకొస్తారో మామిడికాయలు, ఇక అప్పుడు కారం అయితే పెట్టేసుకోవటమే. సమ్యో నానా, మా లే ట్యూషన్ టైం అవుతుంది నానా, లెగాలి కిచ్చు కిచ్చు అట్ట కాదు లెగు అమ్మ లెగాలి లేగు లేగు, ట్యూషన్ టైం అవుతుంది కదా బంగారం, స్నానం చేయాలి ఇంకా లే అమ్మలే వద్దు వద్దు లే. ఈరోజైతే మట్టి పాత్రలో వంట అయితే చేశానన్నమాట. నేను మొదటిసారి మట్టి పాత్రలో వంట చేయటం అయితే, కూర అయితే చాలా బాగుంది. ఇది నేను సెకండ్ ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. ఇది చూడండి, అసలు ఇది ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అన్నది కూడా నాకు వివరణ అర్థం కావట్లేదు. అంటే ఇలా నలుపు వస్తుందా, నూనె రాస్తే ఏందన్నది నాకు తెలియదు అన్నమాట. నాకు మాత్రం ఈ మట్టి పాత్రల మీదకి ఎటువంటి మూతలు రాలేదు, కానీ ఇంట్లో ఉన్న ఇలాంటి మూతలు నేను వాడుకుంటున్నా చక్కగా తీయటానికి వేయటానికి. బాగున్నాయి చూడటానికి కూడా, చూడండి ఎట్ట ఇదిగో నా పెరుక్కుండా అనమాట. ఇదేమైందో తెలుసా, మనం దీంట్లోనే పాలు పోసి కనుక కాగబెడుతుంటే అది ఫస్ట్ అయితే వేడి రాదండి, తర్వాత వేడి వచ్చాక స్టవ్ కట్టేసినా చూడండి ఎట్ట పొంగిని అసలుక. ఇది అంటే నానబెట్టినట్టు చేస్తే పొయ్యిద్దేమో, మనం రుద్దుకుంటే ఇబ్బంది లేదులే, కానీ నాకు తెలియదు కదా మొదటిసారి కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. అయితే మా చెట్టు కింద రాలి అంటే ఈరోజు సంయుక్త ఇందాక వచ్చేటప్పుడు తీసుకొని వచ్చింది, కానీ చూడండి ఎట్ట కుళ్ళిపోయినట్టు అయిపోతున్నాయి. ఆ వర్షానికి మంగు వచ్చేసి అస్సలు బాగోట్లే, కాయల రుచి కూడా లేదు, సవ్వగా ఉంటున్నాయి. ఒక మామిడికాయ అయితే కోసిన, అసలు కట్టుండిద్ది ఏంటి అనేసి సగం అయితే పోయింది, సగం మిగిలింది అనమాట. ఇలా వ్యాను అక్కిలు మరి పడుకున్నాడో లేకపోతే ఏమైందో, అక్కడ మధ్యలో దింపినట్టు ఉన్నారు, నడుచుకుంటూ వస్తుందో. ట్యూషన్కి కూడా ఉండి వచ్చేసరికి సాయంత్రం అవుతుందిగా, కొంచెం వచ్చేటప్పుడు మాత్రం బద్ధకంగానే వస్తుండో. హాయ్ అక్కి, ఎగ్జామ్ ఎట్ రాసినావు? బాగా రాసినవా? బాగా రాసినవా? కారంలో నెయ్యి వేసిండ్రా? ఏం మరి వేసినగా? ఏ లేదు, నేను తింటాం కాదు, వేసిందని నేనే కాబట్టి నాకే బాగా ఐడియా ఉంది. పట్టాలు దొరికినాయా చూడు, అసలు మొబ్బెట్ట పట్టుకొస్తుందో. మళ్ళీ ఎడబోయటం ఏంటి, మొబ్బట్ట ఉంది అంటుంటే లీటర్ థమ్స్అప్, స్ప్రైట్ ఏపి, మజాలు ఉన్నాయి హాఫ్ లీటరే, ఎప్పుడైనా తీసుకున్నాయేగా. నువ్వు ఈసారి సోడా మాత్రం తీసుకో మాకు, డబ్బులు కావద్దా కాదు.
జాగర్త అకిల టెల్లకు నువ్వు ఇట్రా అంకుల్ తీసుకొస్తారులే ఏం మరి రేట్ చూడండి గ్రూప్ లో పెట్టుంటారుగా ఏండమ్మా డాడీ దగ్గరికి వెళ్ళు రెండు ఎవరిలు ఎని టైంలో దొంగతనానికి వచ్చింది అది వెళ్తుందా వెళ్తుందా మొక్కజొన్నలన్నీ కూడా పోగులాగా పోసారండి అవి ఉదయం పూటేమో కొన్ని పట్టాల మీదకి లాగారు ఇంకొన్ని ఉన్నాయంట అవి లాగాలి నేను వర్షం వచ్చేలా ఉంది ఎందుకులే అంటే లేదు రేపు మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఒకవేళ అప్పుడే లాగుదాం పైకి అనేసి అంటున్నారు అందుకోసమే వచ్చాము కానీ ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే కనుక దూడ మామయ్య గారు గీదలు ఇప్పారంట దూడ వెళ్ళలేదండి ఆ దూడేమో ఇంటికాడే ఉందిగా దాన్ని కట్టేసి వెళ్దామని వచ్చాము అదిగో అది కనపట్టలేదని ఆయన ఎత్తుకుతున్నారు ఇక ఈ బట్టల వరకు ఉన్నాయి అత్తయ్యని కొద్దిసేపు కొట్టు దగ్గర ఉండమని చెప్పాము మరి అవి లాగాలంటే కాసిన కోసిన కాదు చాలా ఉన్నాయన్నమాట ఇబ్బంది అవుతుంది అనేసి సరే అన్నారు ఇది ఈ బట్టలన్నీ తీసి ఇక్కడ మంచం మీద వేసి వెళ్ళాము అనుకోండి కొంచెం ఇదిగోండి మల్లెపూలు అన్నమాట చాలా పూసేటివి తగ్గిపోయాయి మొగ్గలు ఇప్పుడు చాలా తక్కువ దొరుకుతున్నాయి పోయినట్టేనా ఇవే ఆ చెట్లకు ఉండేటివి అవి అయిపోయినాయి ఇది ఈ చెట్టుకు ఉండేవి ఇవి అయిపోయినాయి ఇదిగోండి మళ్ళీ ఒక అరటిగెల అయితే వస్తుంది అరటిగెల ఇంకా ఎదగలేదన్నమాట చిన్ని చిన్నిగానే ఉన్నాయి బొటనీలులా ఉన్నాయి అవి ఇది ఇంకొక అరటిగెల అయితే వచ్చింది వస్తే అంతేనండి రెండు మూడు గెలలు ఒకేసారి వస్తే లేకపోతే అసలు చెట్టుకి కనపడినాయి కనపడవు చెట్టు నిండా ఉన్నాయి కదా కానీ కోసుకెళ్ళి పువ్వులు ఎండబెట్టుకుని ఏం చేస్తు ఇప్పుడు మా ప్రయత్నం చేస్తానని మాత్రం చెప్పొద్దే నేను చేస్తానని చెప్పట్లా నీకోసమే నానా చెమట పోసి బాగా ఇదే అవుతున్నావుగా ఒళ్ళు దురదొస్తుందిగా రోజ్ వాటర్ అంటారులే అది చేయనీకి లేకపోతే పౌడర్ చేసుకొని చేసి పెట్టుకోవటానికి బాగుంటాయంట మచ్చలు ఏమైనా ఇది ఉన్నా పోతాయంట అందుకోసం గిన్నెలు ఉన్నాయన్నమాట ఈ గిన్నెలు దోమేసుకోవాలి ఇదంతా కూడా ఊడ్చుకొచ్చేసాను అత్తయ్య అయితే మేము రావటంతోనే వెళ్ళిపోయారు ఎందుకంటే అక్కడ పని ఉంటుంది కదా అత్తయ్యకి చేసుకోవటానికి ఇక నేను వెళ్ళేసి గులాబీ పువ్వులు కోసుకొచ్చి ఇక పని అయితే మొదలుపెట్టుకున్నాను గిన్నెలు కొన్ని దోమాను అంతలోకి నీళ్లు మరీ తక్కువ ఉన్నాయని నీళ్లు పట్టుకున్నాను అదో కుజ్జి పక్కన తొడేలు ఉన్నాయి చూశారు కదా తొడేలన్నీ ఆ బస్తాలో వేసుకున్నాను అన్నమాట వాటిని ఏమైనా మిక్సీ బట్టి కారంలో కూడా కలుపుకుంటారంట అది అడగాలి అత్తయ్యని అందుకోసం అనేసి అడవేసి పెట్టి ఉంచాను కిచెన్ మేక్ ఓవర్ సంగతి ఒక్క నిమిషం పక్కన పెడితే అఖిల్ వచ్చిన తర్వాత ఇదిగోండి రూమ్ పరిస్థితి అయితే ఇలా అయిపోయింది బియ్య బస్తా ఆటోమేటిక్గా ఉండిద్ది ఇక మిరపకాయలు అంటే ఇప్పుడు ఎక్స్ట్రా యాడ్ అయ్యాయిలే కానీ ఆ పెట్టె ఆ బాక్సులు తర్వాత ఏమో కొన్ని సామాన్లు ఇవన్నీ కూడా మొదలైపోయాయి అన్నమాట ఇక నేను ఇదంతా మళ్ళీ సర్దాలేమో అనిపించేస్తుంది చూడండి అలా తయారైపోయింది ఇదంతా కూడా చూస్తున్నారా అది అట్టయిపోయింది అనమాట సగం రూము ఈ అసలు ఈ మంచం నాకు ఎంత విరక్తి కలిగిస్తుందంటే దీనివల్ల కనీసం పరుపు కింద వేసుకోవచ్చు ఈ మంచం ఆడబెట్టాలి ఇదంతా ఏదైనా వీడియో తీసుకుంటున్నప్పుడు సగం ఇదే పడుతుంది అక్కడ మనకేమో అడ్డుగోడగా ఉంటుంది అటు లోపలికి నెట్టడానికి అసలు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇటు కాకుండా
ఇటుజేస్తే పోయిద్దేమో అనేసి మీ యొక్క ఆలోచన చెప్పండి. మనకి వంట గది అన్నది ఎప్పుడైనా తూర్పు ముఖంగా ఉండి వంట చేయాలంటారు కదా, ఇలా నేను వంట చేయాలంటే ఇది తూర్పుకు రాదన్నమాట. ఈ సైడ్ వచ్చింది తూర్పుకి. ఇటు తిరిగి చేయాలి అంటే కనుక ఇక్కడ సెట్ అవ్వదు వంట రూమ్ అన్నది, అటు సెట్ అయ్యిద్ది. ఆలోచనతో అయితే ఉన్నానమాట. చూడాలి కొంచెం ఆ మొక్కజొన్నలు, ఈ వర్షం వచ్చేలాగా మొబ్బు పడుతూ ఉంది. అందుకే తుఫాన్ చెప్పారంట, ఆ టెన్షన్ సరిపోతుంది. అది అయిపోయిన తర్వాత కానీ ప్రశాంతం కొంచెం అవి అడిగి సర్దుకోవటానికి, పిల్లలకు కూడా సెలవు వస్తే కానీ నాకు అవన్నీ సర్దేసుకొని, అది నేను తెప్పించుకున్న ఐటమ్స్ ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను అప్పుడే. మామయ్య అయితే డ్రింక్ తీసుకురామన్నారు, డ్రింక్ తీసుకొని వెళ్తున్నా. ఇక్కడ ప్లేస్లో పోసారన్నమాట. మామయ్య గారు ఈయన మొత్తం కూడా నేర్పుతున్నారు. నేను వచ్చేసరికి వీళ్ళు పోగునైతే లాగేశారు. ఉదయం పూటేమో అది లాగారు, ఇక ఇటు పక్క సగం నుంచేమో ఇప్పుడు లాగేశారు. వీటిని తిరగేస్తూ ఉండాలన్నమాట. ఇక వీళ్ళకైతే ఒక రెండు రోజులు ఇదే పని, అటు ఇటు తిరగేయటమే. ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ మనం వెళ్ళి సేమ్ మామయ్య గారు ఏం చేస్తున్నారు, మా వారు ఏం చేస్తున్నారో ఆ పని చేయాలి. అది మాత్రం అలాగే ఉంది మన కోసం. ఇట్టు ఉండకూడదా కొద్దిగా కూడా? రాత్రి అన్నంలోకి అత్తయ్య పప్పు పంపించారు, అందుకనే చల్లమిరపకాయలు వేయించుకున్నా. చల్లమిరపకాయలు అన్నీ అయిపోయినాయి, 2 కేజీలోకి కేజీన్నర దాకా పెట్టినట్టున్నా, మొత్తం అయిపోయినాయి. ఇదిగోండి ఏమాత్రమే మిగిలినాయి. మళ్ళీ దొరికినప్పుడు మా వారిని తీసుకురామంటున్నా. ఈసారి 2 కేజీలు ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే ఈ ఎండాకాలం అవ్వక ముందే చేసినవి అయిపోయినాయి. మరి చేయకపోతే కష్టం అయిపోతుంది కదా. గిన్నెలు అయితే కడిగేశాను. సో భోజనం అయిన తర్వాత ఈరోజు బ్లాగ్ ఇది. ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది. నచ్చితే డెఫినెట్గా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. సంయుక్త అనేమో సర్కిల్ కట్టించుకోవటానికి వచ్చింది.